సచివాలయం కానీ సచివాలయం ఆలోచన కానీ ఈ వాలంటీర్ ఆలోచన కానీ అసలు ఎవరికైనా వస్తుందా అధ్యక్ష? మేము కూడా అనుకున్నాం అధ్యక్ష, ఈయన ఇంత బరువుని ఎత్తున పెట్టుకుంటున్నారు, మొయ్యగలరా ఆయన? ఒక ఊరికి ఎంతమంది ఉద్యోగస్తులు వస్తున్నారు? సచివాలయానికి ఒక సచివాలయం ఉంటే 11 మంది వస్తున్నారు. అక్కడ ఆ ఊర్లోనే మరి ఇంచుమించు 30-40 మంది వాలంటీర్స్ వస్తున్నారు. ఇంతమందికి జీతాలు ఇవ్వగలరా ఆయన? ఏం చేయగలరని చెప్పి అనుకున్నాం అధ్యక్ష. ఈవేళ ఆ వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమైనటువంటి ఆలోచన అని చెప్పి అందరూ కూడా దాన్ని మెచ్చుకోవడం జరుగుతుంది. మరి అటువంటి ఆలోచన ఈనాడు కూడా ఇంత 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర అని చెప్పేవారికి కానీ, అలాగే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునేవారికి కానీ ఏ రోజు ప్రజల గురించి అటువంటి ఆలోచన ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మరి నిజంగా ఈ ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చారంటే నేనంటే నా వయసుకి నేను ఇంకా ముఖ్యమంత్రిని చూడండి అధ్యక్ష, నేను బ్రతుకున్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఏమన్నా తెలియదు కానీ నేను నాకైతే అనిపిస్తున్న అధ్యక్ష, నేను బ్రతుకున్నంత వరకు ఇంకొక ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ఆ ముఖ్యమంత్రిని చూసుకుంటూ ఉంటాను, ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే నా మనసుకి అనిపిస్తుంది అధ్యక్ష, నాకే కాదు అధ్యక్ష, ఈ ప్రజలందరికీ కూడా ఇవాళ ప్రజల మనసులో చొచ్చుకుపోయాడు అధ్యక్ష ఆయన. ఏ రోజు నాకు హెరిటేజ్ బిజినెస్, పాల బిజినెస్ చేద్దామని కానీ ఆ బిజినెస్ చేద్దామని లేదని ప్రజలకు నేను ఏం చేద్దామని అంటూ ఆలోచన పగలంతా కూడా ఇక్కడ చేసి రాత్రి పడుకుంటే ఆయన నిద్రపడదేమో ఆలోచన, ఆ నిద్రపడదేమో అధ్యక్ష ఆయనకి, ఆ రాత్రి మళ్ళీ ఆలోచన చేసి పొద్దుటికి ఏం చేద్దాం వాడు? నిజంగా ఇన్ని ఇల్లు ఎవరిస్తారు అధ్యక్ష? ఇంటి స్థలం లేక ఇప్పటికీ కూడా లైన్లు బారులు తీరుండ. ఇందాక మన ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు, బారులు తీరేవారు ఇంటి దగ్గర, ఎమ్మెల్యే ఇంటి దగ్గర కానీ మంత్రులు ఇంటి దగ్గర ఎవరో జనం కనిపించట్లేదు అధ్యక్ష. ఆ అవకాశాన్ని ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంతా కూడా నువ్వు సచివాలయానికి వెళ్ళి, ఎవరైనా వస్తే నువ్వు సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోమని మేము కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసి మా దగ్గరకు వచ్చే ఇంటి స్థలం అంటే ఎంఆర్ఓ ఫోన్ చేసి ఇతనికి ఒక ఇంటి స్థలం చెప్పడానికి లేదు అధ్యక్ష, అది నువ్వు వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టుకో, అప్లికేషన్ పెట్టుకుంటే నీకు ఇంటి స్థలం వస్తుందని చెప్తాను అధ్యక్ష. మా దగ్గర ఎవరు కూడా వచ్చే పరిస్థితులు ప్రజలకు ఎవ్వరికి కూడా.